విజయనగరం జిల్లా గర్విడిలో జే బ్రాండ్స్ నిషేధించాలని విజయనగరం జిల్లా పార్లమెంట్ అధ్యక్షుడు కిమిడి నాగార్జున మండిపడ్డారు. జే బ్రాండ్స్ నిషేధంపై మండల తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో కలిసి ఆయన ధర్నా చేపట్టారు. విజయనగరం జిల్లా స్థానిక ఎన్టీఆర్ పార్క్ నుండి సినిమా హాల్ సెంటర్ వరకు ర్యాలీగా వెళ్లి సీఎం డౌన్ డౌన్ జే బ్రాండ్స్ నిషేధించాలంటూ నినాదాలు చేస్తూ వైన్ షాప్ ను ముట్టడించారు. అనంతరం జే బ్రాండ్స్ కొనుగోలు చేసి మధ్యాహ్నం నేలపాలు చేశారు. ఈ సందర్భంగా నాగార్జున మాట్లాడుతూ మద్యపాన నిషేధం చేస్తామని అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి రాష్ట్రంలో మద్యం మాఫియా నడుపుతున్నారని అన్నారు. జంగారెడ్డిగూడెంలో జరిగిన మరణాలు ముమ్మాటికి ప్రభుత్వ హత్యలేనని ఆయన స్పష్టం చేశారు. పేరుకే అవి ప్రభుత్వ వైన్ షాపులని, జరిగేదంతా ప్రైవేటు వ్యాపారమేనని పేర్కొన్నారు. తనకు కావాల్సిన వారి దగ్గర నుంచి బ్రాండ్స్ పెట్టి వాటిపై ధరలు పెంచి వ్యాపారం చేస్తున్నారని మండిపడ్డారు. ఏ గ్రామంలో చూసినా వైసీపీ నాయకుల అండదండలతోనే బెల్ట్ షాపులు వెలుస్తున్నాయని, వేలం పాటలు వేసుకుంటూ మరీ బెల్ట్ షాప్ నడుపుతున్నారని అన్నారు. అందరికీ నమస్కారం అండి. ఈరోజు గర్విడ్లో వెటర్నరీ స్టూడెంట్స్ చేస్తున్న నిరవధిక దీక్షలోకి రావడం అనేది జరిగింది. వీరు సుమారు 20 రోజుల నుంచి ఈ దీక్షలో ఉన్నారు. అయినా కానివ్వండి, ప్రభుత్వం పట్టించుకున్న పరిస్థితి లేదు. వీళ్ళు చేస్తున్న డిమాండ్స్ ఏంటి అంటే, మన రాష్ట్రంలో ఎంతోమంది నిరుద్యోగ వెటర్నరీ డాక్టర్స్ అనేది ఉన్నారు. మనకి అవైలబిలిటీ ఇంకా 1000 పోస్టుల వరకు ఉన్నాయి. కానీ గవర్నమెంట్ ఇది తీసినట్లయితే నిరుద్యోగులు ఎవరైతే ఉన్నారో వారికి మంచి జరుగుద్ది, అట్లాగే రైతాంగానికి, గ్రామీణంలో ఉన్న వారికి కూడా మంచి జరుగుద్ది. ఈ దిశగా ప్రభుత్వం ఆలోచించాలన్నది వాళ్ళ మొదటి డిమాండ్. అట్లాగే రెండో విషయం ఏంటి అంటే, రూరల్ లైఫ్ స్టాక్ యూనిట్స్ ఏవైతే ఈ రోజున ఉన్నాయో వాటన్నిటినీ కూడా ఆర్బీకే కేంద్రాల్లో మర్జ్ చేస్తున్నారు. అలా మర్జ్ చేసిన తర్వాత ఆ పోస్టులకి, అక్కడ ఉండబోయే పోస్టులకి వెటర్నరీ డాక్టర్స్ని తీసుకునే బదులు పాలిటెక్నిక్ వాళ్ళని తీసుకుంటున్నారు. ఇది కూడా అన్యాయం అని చెప్పేసి వీళ్ళు పోరాడుతున్నారు. అట్లాగే రాష్ట్రంలో నిరుద్యోగుల సమస్య ఎక్కువగా ఉంది, అది అందరికీ తెలిసిన విషయమే. ప్రభుత్వం అనేది పోస్టులు ఫిల్ చేయాలి, అది కూడా అందరికీ తెలిసిన విషయమే. ఈ ప్రభుత్వం మొన్న బడ్జెట్లో చూసుకున్నట్లయితే అంకిల్ గారెడ్డి చేస్తూ ఉంది. ఆ అంకిల్ గారెడ్డి బడ్జెట్లోనే కాదు, వెటర్నరీ స్టూడెంట్స్ విషయంలో కూడా చేస్తున్నారు. ఈరోజు చూసుకున్నట్లయితే 9844 ఏహెచ్ఏ పోస్ట్, అంటే యానిమల్ హస్బెండరీ అసిస్టెంట్ పోస్ట్ని తీస్తూ ఉన్నారు. ఏమండి, అసిస్టెంట్స్ ఉండి డాక్టర్స్ లేకపోతే ఎవరికి ప్రయోజనం? ఏ రకమైన పరిపాలన అందిస్తున్నారు మీరు? కనీసం కామన్ సెన్స్ ఉందా, ఇంటెలిజెన్స్ ఉందా? ఎవరు పాస్ చేస్తున్నారు ఇటువంటి జీవోస్? దీని మీద కూడా వీళ్ళు ఫైట్ చేస్తూ ఉన్నారు. ఇక చివరిగా వీళ్ళ స్టైపెండ్ గురించి, ఈ రోజుల్లో ఇంత చదువుకుంటున్నారు, ఎక్కడో దూరవార ప్లేసెస్ నుంచి వచ్చి వాళ్ళకి సంబంధం లేని ప్రదేశాలకు కూడా వెళ్ళి గ్రామీణంలో ఉన్న వారికి హెల్ప్ చేస్తూ ఉన్నారు. వాళ్ళకి 7200 రూపాయల స్టైపెండ్ ఏంటి? ఇది ఎప్పుడో వైఎస్ఆర్ గారి గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఉన్న నెంబర్స్ అంట. మరి ఈ రోజున మారుతున్న పరిస్థితులతో వీటిని కూడా పెంచాల్సిన అవసరం ఉంది. జగన్మోహన్ రెడ్డి గారు చూసుకున్నట్లయితే, అబ్బో గన్నవరంలో ఏదో పెద్ద స్టేట్మెంట్ ఇచ్చారు. ఎప్పుడండి ఇది? 2016 2018లో లాభార్జన ప్రభుత్వ జయం అంట ఇది అది అని. మరి జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజు ఏదో మాట ఇచ్చారు, మీరు మాట తప్పనంటారు, మడం తిప్పనంటారు. మరి ఈరోజు ఇంతమంది స్టూడెంట్స్ స్టేట్ మొత్తం మీద దీక్షలు చేస్తూ ఉంటే మీరు పట్టించుకోవట్లేదా అని చెప్పి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను. చివరిగా స్టూడెంట్స్కి నేను ఒకటే చెప్పాను, ఇప్పుడు నేను కలెక్టర్ ఆఫీస్కి వెళ్తున్నాను, విజయనగరం కలెక్టర్ ఆఫీస్కి. అక్కడ మిగిలిన సమస్యల మీద మాట్లాడుతూ వీరి రిప్రజెంటేషన్ కూడా నేను కలెక్టర్ గారి దృష్టిలో పెడతానని చెప్పి అందరికీ తెలియజేస్తాను.